మచిలీపట్నం డివిజన్లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావల్లి తెలిపారు. నాగాయలంకలో 2, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 1, కోడూరులో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్ 2వ దశలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం డివిజన్లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావల్లి తెలిపారు. నాగాయలంకలో 2, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 1, కోడూరులో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్ 2వ దశలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు.